జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రతిసారి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను తలదించుకుంటున్నాను కదా అని. ఇక మాట్లాడింది చాలు. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. నా జీవితాన్ని మీరు నాశనం చేశారా లేదా? అక్షర, నువ్వింకా అదే విషయాన్ని అదే విషయం ఆలోచిస్తా. ఎందుకంటే పోగొట్టుకున్నది నేను. నాకు మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నాకు మాత్రమే అది గుర్తుంటుంది. నా జీవితాన్ని నాశనం చేసింది మీరు. ఏమన్నా అంటే మా నాన్న పేరు సాకుగా చెప్తారు. మీ కోరిక తీరిపోయింది. నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా ఆస్తికి వారసులైపోయారు. కానీ ఆస్తి మాత్రమే దక్కితే సరిపోదు కదా, ఆనందం కూడా కావాలి. అందుకని అనుని చూసుకున్నారు. అక్షరా, అర్థం లేకుండా మాట్లాడుకో. మాట్లాడతాను. అన్ని ఇంత క్లియర్ గా అర్థమవుతుంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నానంటారేంటి? మరి ఆనందం ఊరికే వచ్చేస్తుందా? ఎదుటి వాళ్ళని ఆనందింప చేస్తేనే కదా తిరిగి వాళ్ల నుంచి ఆనందం దక్కేది. ఆనందం కోసమే నా కోసం కొన్న చీర అనుకిచ్చారు. ఒప్పుకోండి, అను అంటే ఇష్టం ఉండబట్టే నా చీర తనకిచ్చానని ఒప్పుకోండి. కాదు అని కట్టు కథలు చెప్తే వినడానికి నేనేమి చంటి పాపని కాను. మీ మావయ్య గురుమూర్తిని అంతకన్నా కాదు అక్షరని. నాన్నని మాయ చేసినట్టు నన్ను మాయ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అంటే అక్షర మేడం కోసం కొన్న చీర నాకిచ్చారా? ఏంటి డాక్టర్ గారు అలా వెళ్ళిపోతున్నారు? అర్థం చేసుకునే వాళ్లతో ఏమైనా మాట్లాడొచ్చు, కానీ అర్థం పర్థం లేకుండా మాట్లాడే వాళ్లతో నేను ఎక్కువగా మాట్లాడను. చీర తీసుకువెళ్ళిపోయారేంటి? అంటే సారిచ్చిన విషయం ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇష్టం లేక తీసుకువెళ్ళిపోయినట్టున్నారు. ఏం చేస్తున్నారు మేడం? ఎందుకు మేడం ఇలా చేశారు? మంచి చీర మేడం, తగలపెట్టి మాట్లాడకు. ఏమన్నా, ఇది మంచి చీర?
అంటే ఇది నీకు నచ్చిందన్నమాట. అంతేలే, చీప్ మనుషుల వాళ్ళకి చీప్ టేస్ట్లే కదా. మీరిచ్చిన చీర కట్టుకున్నానని తెలిసిందే అనుకోండి, తర్వాత ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించడం కష్టం. ప్రతిదీ ఆవిడ చెప్పినట్టే చేయాలి అంటే ఏదో ఒకరోజు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలి. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ బూడిదని బయటపడేసి శుభ్రంగా క్లీన్ చేయి. ఆ చీరే కదా, దాని తాలూకు బూడిద కూడా ఇంట్లో మిగలడానికి వీల్లేదు. ఇదా మీరు చెప్పిన హాస్పిటల్. ఐస్ క్రీమ్ పార్లర్ అని ముందే చెప్పొచ్చు కదా. చెప్తే మీరు తీసుకురారుగా. అవును కదా. అదే శృతి, ఐస్ క్రీమ్ కోసం ఇద్దరు కలిసి బాగానే వేషాలు వేశారు. ఇప్పుడు చెప్పు, ఏ ఐస్ క్రీమ్ కావాలి? అక్కడికి వెళ్ళి చూస్తా. సరే సరే, నువ్వు వెళ్ళి నీకు నచ్చింది తీసుకో. నాన్నెందుకమ్మా, నీకేది కావాలంటే అది తీసుకుని అక్కడ కార్టూన్స్ వస్తున్నాయి కదా, చూస్తూ తిను. అలాగే అను. సార్ కూర్చోండి. నేను మీతో మాట్లాడాలని కావాలని పాపని ఒక్కదాన్ని వెళ్ళమన్నాను. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నువ్వేదో మాట్లాడాలని చెప్పి నా ప్రాబ్లం ఏంటని అడుగుతున్నావేంటి? నువ్వే చెప్పు. స్ట్రెయిట్ గా ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి సార్. పాపకి కేర్ టేకర్ గా నన్ను తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అలా అంటావేంటి, నువ్వు శృతిని బాగా చూసుకుంటావని. ఏమండి, మీరు చూసుకోలేరా? మేడం చూసుకోలేదా? అమ్మా నాన్నలిద్దరూ శృతికి ఉన్నారు కదా, మళ్ళీ కేర్ టేకర్ ఎందుకు? మీరిద్దరూ బిజీగానే ఉంటారు సార్. కాదనను, కానీ మీకంటూ కొంత ఖాళీ టైం ఉంటుంది కదా, అప్పుడు అక్షర మేడం గారు ఒక గదిలో ఉంటారు, మీరు ఒక గదిలో ఉంటారు, శృతి ఒంటరిగా ఒక గదిలో ఉంటుంది. ఏంటి సార్ ఇది? ఆ కాసేపు ముగ్గురు వేరువేరుగా కూర్చునే బదులు ఒకే దగ్గర కూర్చుంటే ఎంత బాగుంటుంది సార్. శృతి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ శృతిని చూడండి సార్, ఎంత హ్యాపీగా ఉందో. అదే మేడం కూడా ఉంటే ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది కదా. అసలు నేను ఒక కేర్ టేకర్ గా ఉండకూడదు సార్, వెళ్ళిపోవాలి.